చాలా టేస్టీ అయిన ఆలూ కరం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆలూతో ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా తొందరగా అవుతుంది, ఓకేనా? ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సినవి ఏంటో మీకు చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు వంత కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. నేను ఈరోజు మరో వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆలు కారం. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను, ఓకే? ప్లీజ్ మా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? మీడియం సైజు ఆలు ఒక మూడు తీసుకున్నాను. కారం, పసుపు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, సాల్ట్. దీని తయారు విధానం ఎలా చూద్దాం. కట్టుకున్న తర్వాత దీంతో ఇలా తురుముకోవాలి సన్నగా. వాటర్లో వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతుంది. ఇలా నేను అన్నీ తురుముకొని ఇలా వాటర్లో వేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఇంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నానని అంతలోపు మనం ఆయిల్ వేడేకంతసేపు మనం వాటర్లో వేసుకున్నాం. అయిందాక దీన్ని ఇలా వాటర్ లేకుండా ఇలా వేరే బౌల్లోకి తీసుకుందాం. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇందులో ఇలా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఇలా వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. అనేది వేడెక్కింది. ఇప్పుడు ఈ తురుమును ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా వేసుకోవాలి. కొద్ది కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది. ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వెరైటీగా చేసుకున్న ఆలు తురుమును మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా ఇది వేసుకున్నాక ఇందులో వెల్లిపాయలు, కొంచెం కారం, అలాగే సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాళింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడయ్యాక ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కచ్చ పచ్చి దంచుకున్న వెల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఒక రెండు మూడు. ఇవి ఫ్రై అయిపోయిగా ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఎంత అండి, చాలా తొందరగా అయిపోయింది అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అయిన ఆలు కరం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. టేస్టీ అయిన ఆలు కరం రెడీ అయిపోయిందండి. మీరు కనుక మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్.